తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మట్టి వ్యాపారం కోసం అధికార పార్టీ నేతలు చెరువులన్నింటినీ రెండు తాడి చెట్ల లోతు తవ్వి పారేశారని, ప్రజలెవరూ కూడా దయచేసి చెరువుల వద్దకు వెళ్లకండని, పశువుల్ని తీసుకెళ్లడం గానీ చేయొద్దని, వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితులు ఉండవని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురంలో గల టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో మట్టి అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో రెడ్డం భాస్కర్ రావు, సుకమల గంగాధర్, నల్లా శ్రీను, కౌన్సిలర్లు అల్లవరపు నాగేష్, కోళ్ల బంగారబాబు, శేరం మాణిక్యం, పిల్లి చిన్న, బస్వ సత్యనారాయణ, చవాకుల రామచంద్రరావు, వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇంటికి తిరిగి రాడేయమని దయచేసి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, రెండు చేతుల దండం పెట్టి మీ యొక్క పశు సంపద, మన పిల్లలు, మన యజమానులని, ఎవరిని కూడా రైతులు కోరుకుని చెరువుల్లోకి వెళ్ళకండి. కారు జారితే మళ్ళీ బయటకు రాదు. పశువుల నీళ్లు కూడా లేని పరిస్థితి ఈరోజు మన దొరగారు చేశారు కాబట్టి, ఒక్కసారి ఓటేసినందుకు దొరగారు చేశారు కాబట్టి అర్థం చేసుకోండి. మీకు అన్ని వీడియోలు పంపుతున్నాం, ఏ చెరువు ఎంత లోతుంది, ఆ తాడి చేతిలో లోతులోంచి గేదె బయటకు వస్తుందా, అందులో పడిన మనిషి బయటకు వస్తాడా. ఇది ప్రభుత్వ అధికారులు మన ప్రజాప్రతినిధి కలిసి ఈ నియోజకవర్గానికి అన్ని డిపార్ట్మెంట్లు, ఇందులో ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, నియోజకవర్గంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు మన నియోజకవర్గానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, చెరువులో పడి సావండి, గేదెలు వెళ్తే సావండి, గేదెలు చేస్తాయి, మా పని మేము, మా మట్టి మేము పట్టుకుపోయి కోర్టు మాకు వస్తుంది, కరోనా వచ్చింది మాకు సంబంధం లేదు, హాస్పిటల్లో మందులు లేవు మాకు సంబంధం లేదు, నిన్నేం తిరిగిన నేను నేను తిరుగుతున్నాను, ఇంకో ఇలా వేసుకుని తిరుగుతున్నాను పరిస్థితి, పొద్దున్న లేచి సాయంత్రం వరకు. అంటే ఎందుకు అంటున్నానంటే, మనకి భావి తరాల నుంచి ఇచ్చిన సంపద చెరువు, పంటలు పండించుకోవడానికి ఆ చెరువుల్లోనే గుండెల్లో పొడిచేస్తే పశు సంపద హక్కు చెరువు, పశువులు వెళ్ళి కజ్జేపు అక్కడ వెళ్ళి పశువులు కడిగాక నీళ్ళు తాగి వస్తాయి, అలాగే పిల్లలందరూ పెద్దలందరూ చెరువు, చెరువులోకి వెళ్తారు కంపల్సరీ, కాళ్ళు కొడుకుంటారు, ముఖం కొడుకుంటారు, అవసరమైతే ఎండ కష్టపడిన రైతు ముఖాన్ని నీళ్ళు చల్లుకుంటారు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. పొరపాటున వెళ్ళారా, రైతాంగానికి విజ్ఞప్తి తిరిగి రారు, పొరపాటున మీ గేదెలను పంపించారా, తిరిగి రావు అని చెప్పి దయచేసి చెరువుల్లో కాలు పెట్టకండి. ఏం చేయదంటే, మన ప్రజాప్రతినిధి దొరగారు ఆ చెరువులను అంత లోతు తవ్వేశారు, దయచేసి రైతులందరికీ తెలియజేస్తున్నాను.